వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో జుట్టు చాలా రాలిపోతూ ఉంటుంది. అలా జుట్టు రాలిపోకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసు. ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన మొదటిది మందారం ఆకులు. మందారంతో చేసిన నూనె మన జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కేశాలకు మృదువుగా ఉండేటట్టు చేస్తుంది. మందారం నూనెలో ఉండే తేమ శరీరానికి కేశాలను మృదువుగా ఉండేటట్లు చేస్తుంది. మందారం నూనెను వెంట్రుకలకు రాస్తే వెంట్రుకలు మెరిసిపోతూ ఉంటాయి. ఈ మందారం నూనెతో మసాజ్ చేస్తే చుండ్రును నివారించుకోవచ్చు. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు తెల్లబడకుండా మందారం నూనె చాలా ఉపయోగపడుతుంది. ఇది వెంట్రుకల పగుళ్ళను కూడా నివారిస్తూ ఉంటుంది. కరివేపాకు. కరివేపాకు వంట నూనె కాకుండా మన జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు ఎదుగుదలకు మరియు అలాగే చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది. తర్వాతది కోకోనట్ ఆయిల్. కొబ్బరి నూనెను మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ మూడు పదార్థాలను ఉపయోగించి హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు నూనెని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ నూనె కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా మందారం ఆకులను వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు మరియు మందారం బాగా మరిగేలా చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఆయిల్ తయారైపోయింది. మందారం ఆకులను మరియు కరివేపాకు ఇందులో బాగా కలిసిపోయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వడపోసుకోవాలి. ఇలా తయారైన హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా మీ హెయిర్కి అప్లై చేస్తూ ఉండాలి. ఈ హెయిర్ ఆయిల్ని వాడడం వల్ల మీ హెయిర్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దీన్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి.